పల్లవి ప్రశాంత్ గురించి నేను అఫ్ కోర్స్ ఫస్ట్ వీక్ నుంచి ఏదైతే చెప్తున్నానో కంప్లీట్గా ఆపోజిట్లో ఉంది మరి సిట్యుయేషన్. నాకు కూడా తెలీదు, అంటే బిగ్ బాస్ తెరపైన నేను చూసినటువంటి పల్లవి ప్రశాంత్ ఏదైతే ఉన్నారో, అంటే ముద్ద పెట్టడం కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని, మొక్కను పట్టించుకోవట్లేదని కొన్ని నెగిటివ్స్ చెప్పా, అండ్ ఎట్ ద సేమ్ టైం పాజిటివ్స్ చెప్పాలి అన్నా కూడా వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కెమెరాలు రియాలిటీ షోలు ఫేస్ చేసి వచ్చారు, అబ్బాయికి అవేం తెలియదు కాబట్టి, యాక్షన్ తెలియదు కాబట్టి తను అలా ప్రవర్తిస్తున్నారని కూడా మనం చెప్పుకున్నాం. కాకపోతే అసలు కోణం ఏదైతే ఉందో ఈరోజు మనం పూర్తిగా మాట్లాడుకుందాం. మనతో పాటు పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్ అలాగే అతని తమ్ముడు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. పేరేంటి? నా పేరు నజీమ్. నజీమ్? నా పేరు మహావీర్ అన్న. మహావీర్, నువ్వు ఏం చిన్న తమ్ముడా పెద్ద తమ్ముడువా? మిడిల్. మిడిల్? నీకన్నా చిన్నవాడు ఉన్నాడు. తమ్ముడు. ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నాను. ఓకే. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే, పల్లవి ప్రశాంత్ మేము యాజ్ ఎ రివ్యూయర్గా డైలీ ఎపిసోడ్స్ చెప్తూ ఉంటాం కాబట్టి నాకు తెర మీద ఎలా కనిపిస్తే అలాగే చెప్తున్నా. అండ్ రీసెంట్లీ నేను చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే, పబ్లిక్ డొమైన్స్లో అతను బాగా రిచ్ అని, యూట్యూబ్ ద్వారా బీభత్సంగా సంపాదించేశాడని, అండ్ లగ్జరీ కార్లు మెయింటైన్ చేస్తున్నాడని, ఇల్లు పెద్ద బంగ్లా ఉంది, ఫామ్ హౌస్ ఉంది, రైతు బిడ్డ రిచెస్ట్ బిడ్డ అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. మేము అది న్యూస్గా చెప్పాం. దాని గురించి మీ వెర్షన్లో చెప్పండి ఒకసారి. అది మొత్తం కంప్లీట్ రాంగ్ అన్న, రాంగ్ ఇన్ఫర్మేషన్. తన బిగ్ బాస్కి వెళ్ళడానికి కష్టపడిందంతా నాకు తెలుసు, నేను బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. బిగ్ బాస్ ఫైవ్లో ఉన్నప్పుడు గేట్ దగ్గరకు వచ్చి నిలబడేవాడు అవకాశం కోసం. హైదరాబాద్ అనే గజ్వేల్ నుంచి బయలుదేరినప్పుడు తన దగ్గర రూపాయలు జేబులో 100-200 ఫ్రెండ్స్ ఇస్తే బస్సులోకి వచ్చి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఫ్రీ ఫుడ్ పెడితే తిన్నాడు, 5 రూపీస్ ఫుడ్ పెట్టి తిన్నాడు. అలాంటి సిచ్యువేషన్స్ కొద్ది గొప్ప. అంటే ఇప్పుడు అడగగానే డాడీ ఫోన్ కొనిచ్చే అంత రేంజ్ ఉన్నప్పుడు అది అప్పటికి అవ్వలేదు, ఇంకా అప్పటికి ఏం అవ్వలేదు. అది ఎందుకు కొనిచ్చిండ అంటే దాని రీజన్ ఏంటంటే, అతను నమ్ముకున్న అన్న, ఇప్పుడు నా దోస్తు నా జాను అనుకున్న ఆయనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిండు. యూట్యూబ్ ఛానల్ పెడితే అలా సాంగ్స్ తీసిండు, కొన్ని ఖర్చు అయినాక దాని మీద మంచిగా లేచింది యూట్యూబ్. యూట్యూబ్ లేచినాక మా దోస్తే కదా అని ఆయనతో ఏమన్నాడు, అన్నకి ఇంగ్లీష్ ఎక్కువ రాదు, రాకపోయే వరకు ఏది ఇట్లా ఇట్లా ఇరా పాస్వర్డ్ ఇరా నేను మెయింటైన్ చేస్తా అని చెప్పిండు. చెప్పినప్పుడు ఏం చేసిండంటే, అతను వేరే వాళ్ళకి ఇచ్చేసి పైసలు 7 లక్షల రూపాయలు, అక్షరాల 7 లక్షల రూపాయలు వచ్చినాయి అన్న, అన్ని మింగేసిర్రు మొత్తం ఛానల్ ద్వారా. ఆ ఛానల్ 7 లక్షల రూపాయలు వచ్చినాయి మొత్తం, మింగేసిర్రు తినేసిర్రు. మనం తెలియదు కదా, తినేసిర్రు, చదువు లేదు, జ్ఞానం లేదు, ఆ డబ్బు అట్లా వస్తుందని విషయాలు కూడా. అసలు విషయానికి వస్తే ఈయన యూట్యూబ్ ఛానల్ మోనటైజ్ కూడా చేయలేదు. 4 లక్షల సబ్స్క్రైబర్స్ ఉండి మోనటైజ్ చేయకుండా ఎవరు ఉన్నారా? ఎవరు? నేను కొంతమంది అంటారన్నా, బిగ్ బాస్కి ఎందుకు వెళ్తున్నారా, నువ్వు డబ్బులు సంపాదించడానికి వెళ్తున్నావు, ఒక డబ్బులు వస్తాయని తిప్పి తిప్పి కొడితే 5-10 లక్షలు రావన్నా చెప్తున్నాను. తిప్పి తిప్పి కొడితే 5-10 లక్షలు రావు. తను బట్టలకి బయట మేము ఈ వర్క్లకి మాకు సరిపోతాయి, ఏముండే అందులో. తను ఒకవేళ మానేజ్ చేయించుకుంటే డబ్బులు సంపాదిస్తే చాలా వస్తుండే, బిగ్ బాస్ ఏం పనికిరాకు. ఎగ్జాక్ట్లీ ట్రూ, ఐ అగ్రీ ఫర్ దట్. నాకు అదే అదొక్కడన్నా 4 లక్షలు ఉన్నారు ఇక్కడ. మీకు నేను క్లారిటీగా స్క్రీన్ షాట్స్ అన్ని పెడతాను, మీకు మేము చేయనట్టు కంప్లీట్ చూపిస్తాను. మానిటైజ్ చేస్తే అలా ఏర్పడతాయి కదా, మానిటైజ్ డీటెయిల్స్ మొత్తం ఇస్తాను, ప్రొఫైల్స్ మొత్తం మీకు షేర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో కూడా, మీకు కంప్లీట్ గా చూపిస్తాం. ఎక్కడ ఒక్క పేడ్ ప్రమోషన్ లేదు. రీజన్ ఏంటి అసలు? తనకి డబ్బుల మీద అంటే వచ్చేవి కూడా వద్దనుకోవడం మూర్ఖత్వం కదా. మూర్ఖత్వం కాదు, డబ్బు అంటే రైతు పేరు పెట్టుకుని తన డబ్బు సంపాదించుకోవాలి అనుకోవట్లేదు. రైతు డబ్బు సంపాదించొద్దా ఆ పర్పస్ మీద? ఆ పర్పస్ మీద సోషల్ మీడియాలో సంపాదించాలి అనుకోవట్లేదు ఆయన. జస్ట్ తను రైతులకి, బికాస్ చాలా మంది మ్యాడ్ గార్డెనర్స్ వీళ్ళందరూ ఉన్నారు, అవేవో పండించుకుంటూ కూడా వీడియోలు పెట్టుకుంటూ కూడా లక్షలు సంపాదిస్తున్నారు. అదేందో మరి, నేను కూడా చాలా సార్లు వంకాయలు, నేను కూడా చాలా సార్లు అడిగాను. ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నా, ఒక ప్రమోషన్ గురించి ఒక అతను నాకు తెలిసిన కాల్ చేసి, మీ ప్రశాంత్ ఉన్నాడు కదా, ఒక ప్రమోషన్ ఇట్లా కావాలి, రీల్ కావాలని అడిగాడు. ఫ్రెండే నేను చేసేస్తాడు, మనోడు అయిపోయింది అయిపోయింది అని చెప్పేసాడు. ఫోన్ చేసి, ప్రశాంత్ ఇట్లా ఎక్కడ ఉన్నాంటే ఇల్లులో ఉన్నాంటే, ఇట్లా ఒక వీడియో చేసి పెట్టాలి, నీకు నేను అమౌంట్ ఇప్పిస్తాను. ఎంత ఇస్తా ఉన్నారు? అదో 20,000-30,000 వాటెవర్. అది అమౌంట్ గురించి నేను ఫైనల్ చేయలేదు అన్న, నేను అలాంటివి చేయను అని క్లారిటీ ఇచ్చేసిన. దానికి రీజన్? నేను పేడ్ ప్రమోషన్ చేయను, నేను తన నేచర్ అది. ఇంకా ఇవి చెప్తుంటే కూడా జనాలు చూసేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా, భలే డబ్బా కొట్టుకున్నారబ్బా అసలు, మరి వచ్చే డబ్బులు కూడా వద్దనే వాళ్ళు ఈ రోజుల్లో ఉంటారా అని. అదే ప్రూఫ్ ఇస్తే ట్రూ. ఐ అండర్స్టాండ్, నాకే తెలుసు కదా మీరు మోనటైజ్ అవ్వలేదు, నాకు ఆల్రెడీ తెలుసు. మీరు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి మొత్తం కంప్లీట్ చేసుకోవాలంటే, ఓపెనింగ్ లాగా వచ్చిందంటే, నేను ఓపెన్ చేసిన రెడ్ బకెట్ కి వచ్చిండు, నేను ఫ్రెండ్ కాబట్టి రా మామ అంటే వచ్చిండు. సో పల్లవి ప్రశాంత్ కి డబ్బు వద్దు, మరేం కావాలి? రైతుల గురించి 4 రైతులు బాగుపడాలి. ఇప్పుడు రైతు బిడ్డ అని చెప్పుకోనికి సిగ్గుపడుతున్నారు,
అలా సిగ్గుపడకుండా నేను రైతు బిడ్డనని చెప్పుకోవాలని ముందడిగేసిండు అంతేనా. నైస్. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు మీకు పొలాలు ఇవన్నీ బాగా నాలెడ్జ్ ఉంది మీకైతే, రైట్? మొన్న టొమాటోస్ టైంలో రేటు పెరిగినప్పుడు మీరు ఏమైనా వేసారా? మేము వేయలే. ఎందుకంటే అంతకుముందు సీజన్ లా ఖరాబ్ అయినాయి, చూసారా? ఖరాబ్ అయిన రోడ్ల మీద పోసారు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మేము గిట్లా పోసినాం, ఎక్స్పీరియన్స్ ఒక 60,000 పెట్టుబడి పెట్టినాం, అలా 10,000 రాలే. 10,000 రాకపోతే పంట మార్పిడి చేయాలి, మళ్ళీ అది వేస్తే వస్తుందా? ఇప్పుడు 60,000 అలా 10,000 రాకపోతే అప్పుడు ఏం చేయాలి? వేరే పంట వేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు అది రేటు ఉన్నది కదా అని ఇప్పుడు మళ్ళీ అదే రైతులు ఏం చేశారు? రేటు ఉన్నది కదా అని ఒక పరి పెట్టారు, అందరు కలిసి పెట్టారు. అందరు కలిసి పెట్టినప్పుడు ఇప్పుడు ఏమైంది? మళ్ళీ 5 రూపాయలకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అంతరు మళ్ళీ రోడ్ల మీద పోస్తారు, దానికి అడుగుతలేరు. ఒక 200 రూపాయలు టమాటా రేటు అబ్బా ఆకాశం లాంటినాయి అని అన్నారు. కోట్ల కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఎంతమంది ఆత్మహత్య చేస్తున్నారు, అవన్నీ డిస్కషన్స్. ఇప్పుడు 200 రూపాయల టమాటా ఒక్కపారి ఒక 2 నెలలు విరగగానే ఏం చెప్పారు? అబ్బా పెట్టినోడు కోటీశ్వరుడు రైతు. ఒక్క రైతు ఇద్దరు కొందరు పెట్టారు, పెట్టండి రైతులు కోటీశ్వరులు అవుతారా? మీకు ఏ టైంకి దిగుబడి వస్తుంది, ఏ టైంకి అది చెప్పలేమన్నా, అది వాతావరణం బట్టి ఉంటుంది. ఇప్పుడు పంట చేయికాడికి వచ్చినాక ఒక్కపారి అకాల వర్షాలు కొడితే ఎట్లుంటుంది? ఇప్పుడు అదెందుకన్నా, వరి పొట్టకు వచ్చినాక అంత అయిపోయినాక కోసే టైంలో రాళ్ల వాన పడితే మొత్తం రాలిపోతాయి ఒడ్లు. హౌస్లో రాళ్ల వాన లేదు, ఏమి లేదు, ఒక చిన్న మిర్చి మొక్కనైనా కాపాడట్లా. చిన్న కావాల్సిన వాతావరణం అక్కడ లేదు, అది లేదు. దానికి కావాల్సిన వాతావరణం లేదు, కావాల్సిన ఎరువులు లేవు. తను స్ప్రే అడిగాడు, స్ప్రే ఇవ్వలేదు. ఒక మట్టిలో డైరెక్ట్ ఒక మొక్క పెడితే ఎలా ఎలా పుడుతుంది? దానికి కావాల్సిన మనం తింటాము, మనకు విటమిన్స్ కావాలన్నా ఆహారం కావాలి కదా. ఆ మట్టిలో ఏ ఫుడ్ ఉంది? ఇప్పుడు నువ్వు అదే మొక్క ఇంటి దగ్గర మన పెరట్లో పెడితే వస్తుంది, పోషకాలు ఉంటాయి, మనం పెండ కానీ ఇంకా ఏదైనా కానీ వేస్తాం, అక్కడ ఏముంది? సో ఇక్కడ విషయం ఏంటంటే, యాక్చువల్గా బిగ్ బాస్ వాళ్ళ తరఫున బిగ్ బాస్ హౌస్లో కూడా మీకు ఇవ్వడానికి ప్రోటీన్స్ ఇవన్నీ మేము ఇవ్వం, ఉన్న దాంతో వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి హౌస్ మేట్స్. మీరు ఎలాగో ఆ మొక్క కూడా అలాగే, దాన్ని కూడా నువ్వు శక్తి కంప్లీట్ ఇవ్వకుండా ప్రోటీన్ ఇవ్వకుండా ఉంటారా? ఇస్తారు. అవును. ఇప్పుడు మనిషి అనేవాడు బిగ్ బాస్ వెళ్తున్నాడు కాబట్టి తను బెండే ఉంటాడన్నా మొక్క, నువ్వు బిగ్ బాస్ నువ్వే దాన్ని కాపాడుకోవాలి. దానికి మనం ఇవ్వాల్సిన ఇవ్వాలి, మనం మనుషులం కాబట్టి. ఇప్పుడు మనం ఆకు రాలిపోతుంది, మందు కొట్టానా వద్దా? అవును, మందు కొట్టాలి. ఇప్పుడు గూడ రావాలంటే మందు కొట్టాలి, చెట్టు పెరగాలంటే అది మన కూర మండలి వేయాలి. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ముడత ఆకు ముడత వస్తే దానికి మందు కొట్టాలి. అవి ఎప్పుడు రిక్వెస్ట్ చేయలేదు అబ్బాయి, చేసిండు ఆల్రెడీ. ఇవ్వలేదు, స్ప్రే కావాలన్నారు, స్ప్రే కూడా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అది క్లారిటీగా వచ్చింది. ఆ క్లారిటీ చెప్తేనే నాగార్జున సార్ నిన్న జరిగిన ప్రోగ్రామ్ లో చెప్తున్నారు, లేదు దీనికి స్ప్రే కొట్టారు అని చెప్పారు. దీనికి ఎలాంటి స్ప్రే కొట్టారు? డైరెక్ట్ అదే అన్న, కరెక్టే. ఇప్పుడు ఒక పత్తి చెట్టు ఇస్తా నీకు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పత్తి చెట్టు మిరప చెట్టు ఎట్లానో రెండు సమానం. ఇప్పుడు ఒక పారి పీక్అప్ అయి వేరే దగ్గర పెడితే బతకాయి. ఇప్పుడు పత్తి చెట్టే ఉంది, దంతె కొడుతుంటుంటే మొత్తం ఇట్లా ఏళ్లతో బయటకు పడ్డది, మళ్ళీ పెడితే ఎన్నుకోదది. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది ఏంటంటే, యాక్చువల్ గా మొక్క నార్మల్ గా మనకి ఏ సంబంధం లేకుండా అడవుల్లో అక్కడ ఎక్కడ పెడతాం, మన ఇళ్లలో కూడా దానంతరమే పెరిగే కొన్ని చెట్లు ఉంటాయి కదా, ఏ మందు కొట్టకుండా. అట్లాంటి మొక్కని పల్లవి ప్రశాంత్ కి ఇచ్చి పంపించారు. వాటర్ వేస్తే చాలు ఫస్ట్. మిరప చెట్టు పెరగడానికి అందరు ఏమనుకుంటారు అంటే మొక్కకు వాటర్ వేసి కేర్ చేస్తే అది పెరుగుతుంది అని అనుకుంటాం. అది ఎందుకంటే అంతవరకు అవగాహన ఉంది మనకు తెలియదు కాబట్టి. మొక్కకి ఎక్కువ వాటర్ పోస్తే మిరపకాయ మొక్క ఖరాబ్ అయిపోతుంది. 3 డేస్ కి ఒకసారి వాటర్ పెట్టాలంట. వాళ్ళ డాడీతో నేను మాట్లాడితే చెప్పాను, 3 డేస్కి ఒక, అక్కడ కంటెస్టెంట్స్ అందరు ఇన్వాల్వ్ అయిపోతారు, దాని మీద పడిపోతారు. అది ఇచ్చింది ఎవరికి, దాని మీద కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ పెడితే మెట్ల కింద పెట్టుడు, మన ఏది మన స్విమ్మింగ్ పూల్ వాళ్ళకి అది చచ్చిపోతే వీళ్ళు గెలుస్తారు కదా, అది తెలవాలి. కలిసి నామినేషన్ చేసింది, మీకు అర్థమైపోయింది డైరెక్ట్. ట్రూ. ఇప్పుడు ఆ చెట్టు బతకాలని వాళ్ళని కోరుకుంటారు. ఎవరికి ఇచ్చారు చెట్టు? ప్రశాంత్ ఏమని చెప్పి ఇచ్చారు? ఇది మంచిగా వస్తే నీకు బెనిఫిట్స్ ఉంటాయి, పోతే పనిష్మెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అన్నప్పుడు అది పల్లవి ప్రశాంత్ దానిలో ఇన్వాల్వ్ అయ్యి పాడు చేస్తే ప్రాబ్లం. సో ఎలాగైతే ఆట సందీప్ పౌరాశ్ర దొబ్బేయాలనుకున్నారో అలాగే ఈయన చెట్టును కూడా పాడు చేయాలని హౌస్ మేట్స్ అనుకుని ఉంటారు. అది నేను ఎగ్జాక్ట్ చెప్పలేదు, అనుకొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తీస్తున్నారు, వాళ్ళ సంబంధం వర్క్ అది.
ప్రశాంత్ ఎక్కడ పెట్టుకొని ఎలా మళ్ళీ ఇంకొకటి వాళ్ళు కూడా ఇష్టం ఉన్నట్టు నీళ్లు పోసేస్తా ఉంటాయి. ఇప్పుడు భూమి అనేది ఇప్పుడు దానికి ఒక రోజు పోసినాక 3 డేస్ 2 డేస్ గ్యాప్ ఇచ్చినాక మళ్ళీ పోయాలి, అప్పుడు చెట్టు బతుకుతుంది. ఇది మన భూమిలో లేదు కదా అన్న, ఒక కుండీలు ఉంది, ఆ కుండీలో ఇప్పుడు అన్ని రకాల మట్టి దొరకదు కదా. ఇప్పుడు భూమిలోకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కటి వస్తుంది పోషకాలు, కానీ కుండీలో ఏమొస్తుంది అన్న? యాక్చువల్గా చెట్టు పంపించింది ఏంటంటే రైతు బిడ్డకి ఒక టాస్క్, టమాటా చెట్టు చెప్పలేదు. వీళ్ళు కూడా అవగాహన చేసి నర్సరీ, ఇక్కడ మన జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నర్సరీ ఉంటది, అక్కడ నుంచి బాగా అడిగి అవగాహన పెట్టుకుని ఆ మొక్కని అన్ని విధాలుగా అన్ని క్లైమేట్స్ పరంగా చూసుకో. అది ఇండోర్ లోనూ వస్తుంది, కిటికీ దగ్గర వస్తుంది, స్విమ్మింగ్ పూల్ దగ్గర వస్తుంది, బాల్కనీలో కూడా వస్తుంది. పోషకాలు లేకపోయినా వస్తుంది? ఆ నాట్ లైక్ దట్. దానికి తగ్గట్టు రైతు కాపాడుకోవాలి. ఆ కాపాడుకునే విధానం ఓకే ఓకే నువ్వు అంటున్నావు కదా, వీళ్ళ టాస్క్ చెప్తున్నావు అదే నువ్వు అంటున్నావు కదా, వీళ్ళ టాస్క్ వీళ్ళ టాస్క్ ఏంటంటే ఆ మొక్క ఇలా ఇవ్వాలి, దీన్ని కాపాడుకునే బాధ్యత ఒక రైతు బిడ్డగా అయింది, ఆయన ఎలా కాపాడతాడో చూద్దామని పంపారు అంతే. నువ్వు చెప్పే నువ్వు చెప్పే కరెక్టే అన్న, అది టాస్క్. ఇప్పుడు నర్సరీలో ఒక్క మందు కొట్టకుండా చెట్టు పెరుగుతుందా? ఇది ఒకటి మనము అనుకోవాలి. ఇప్పుడు సపోజ్ నర్సరీలో పుట్టినప్పటి నుంచి పెరిగేదాకా ఇంత హైట్ ఇంత ఇంత సైజ్ వచ్చేదాకా మందు కొడతారు, దానికి ఏ రోగం వచ్చింది, ఎందుకు ముడత పడుతుంది, ప్రతి ఒక్కటి. ఒకటి రోజు కాకపోతే ఒక రోజు మందు కొడతారు, అవునా కాదా? బిగ్ బాస్ హౌస్ లో పెట్టేసి తనకు కావాల్సినవి ఇవ్వకుండా గేమ్ ఆడడం కూడా కరెక్ట్. మనం అయితే ఎలాగూ పల్లవి ప్రశాంత్ కోసమే వచ్చారు కాబట్టి ఎంతైనా సపోర్టే చేయాలి, నెంబర్ వన్. నాన్నకి మరోవైపు చూద్దాం, ఇతని కాన్సన్ట్రేషన్ కూడా ఏమైనా తగ్గుండొచ్చు చెట్టును పెంచడంలో? లేదు, తగ్గలేదు. ఇప్పుడు 24 గంటల షో అన్నది, 24 అవర్స్ షోలో మనం చూపించే కంటెంట్ 1 అవర్ 1½ అవర్ బట్ లైవ్ కూడా ఉంది కదా. లైవ్ ఉంది, లైవ్ ఎవరు చూస్తున్నాం? Nobody, of course, but some people, అంటే మా లాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు తీసుకుంటారు కట్ చేసుకొని, అది కూడా ఒక కంటెంట్ ఎస్టెంట్ చూపించే వరకు 10 నిమిషాలు వస్తాడు 15 నిమిషాలు వస్తుంది. అది ఒక ఎవరితో ఉన్న సిచ్యువేషన్స్ ఉంటే అది ఏదో వేసేసుకొని దాన్ని హైలైట్ చేస్తున్నారు తప్ప, తను కూడా చెట్టు దగ్గర కూర్చొని బాధపడదు అసలు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని, దానికి కావాల్సిన మందు కూడా అడిగారు, స్ప్రే కావాలి సార్ అని అడిగారు, ఏం పంపించారు? పంపించారా? ఓకే, సో దీంతో ఉపయోగించి దాన్ని కాపాడుకోలేరమ్మా? ఏం చేయం దీంతో ఉపయోగించి మనం నీళ్ళు తాగి ఎన్ని రోజులు బతుకుతాం? కొన్ని రోజులు ఇట్లా ఎన్ని రోజులు బతుకు? మెదడుకు మీద పెడితే అది పెరుగుతుందా? ఇప్పుడు నీళ్లు తాగి ఇప్పుడు ఏం తినకుండా రోజు నీళ్ళు తాగమంటే తాగుతారా? ఇచ్చారు, వేరే మొక్క ఇయ్యలేదు తను. తను ఇంకొకటి ఏంటంటే తన పొలంలో పని చేసి 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 ఉన్నాడు. ఇప్పుడు రైతు కాదు అంటారు కదా, సరే ఒక అధ్యక్ష నోబడి ఇస్ టెల్లింగ్ లైక్ కొందరు అంటారు. ఇప్పుడు అంటారు కదా అన్న, అంటే ఇప్పుడు అంటారు కదా, అన్నారు కదా నారాయణ సార్ ఏమన్నారంటే, రైతు నువ్వు రైతువేనా అని క్వశ్చన్ వేశారు. అవును, అది పోయిందని చెప్పి రైతు అని అన్నారు. అవును, మళ్ళీ ఇంకో మొక్క ఇచ్చారు పెంచమన్నారు. అప్పుడు రైతువేనా అన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తా అన్న, చేసిన పని అది, నమ్ముకున్నదే అది, వచ్చిందే దాని మీద. అదే అన్న, ఇప్పుడు ఒక అధ్యక్రం పోవాలా మనం? వాళ్ళు మనం వాళ్ళు మనం బిగ్ బాస్ హౌస్ తను ఇప్పుడు ఇంటి దగ్గర బిగ్ బాస్ ఫామ్. ఒక విషయం చెప్తాను, తన ఇంటి దగ్గర ఒక మొక్కని కుండీలో పెంచిన మనిషి కాదు కదా, అంటే నేను చెప్పేది ఏమంటే ప్రాక్టికల్ గా అదేంటే కొత్తగా అయిపోతుంది. అతను నేచురల్ గా అలవాటు పడ్డారు, ఇచ్చేసరికి ఏంటి అని అయిపోతుంది. అదే మీరు పొలంలో చేసి చేసి ఉన్నాడు, తన తెలివ తెలియక కాదు అది. ఇప్పుడు చెప్తున్నాడు కూడా నర్సరీలో పెరిగే అవగాహన లేకపోతే ఇప్పుడు నాకు అవగాహన లేదు, నేను మాట్లాడలేను. తనకు అవగాహన ఉంది, ప్రశాంత్కి అవగాహన ఉంది, ఎందుకంటే పనిచేయలేదు కాబట్టి. ప్రశాంత్ వర్షన్ వర్షన్లో మొత్తం చెప్తున్నాడు, కంప్లీట్ గా చెప్తున్నాడు కదా, ఇది ఇది దానికి స్ప్రే కావాలి సార్, దానికి పూత వస్తుంది, పూత వస్తుంది, అది కూడా ఇవ్వాలి సార్, వాటర్ కూడా నా పర్మిషన్ లేకుండా 2 టైమ్స్ వాటర్ కూడా ఫుల్ వేసారు, దాని వల్ల అది పాడవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని తన సైడ్ నుంచి చెప్పారు. తెలియకపోసారా తెలిసిపోసారా, అది ఇప్పుడు శిక్ష ఎవరు పడుతుంది ఇతనికే? అంటే చెట్టును చంపాలని చేయలేదు, నీళ్ళే కాపోసారు. ప్రశాంత్ కూడా చంపాలని చూడలేదు. అదే 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 మరి ఇప్పుడు నీళ్ళే నీళ్లు పోసి పెంచమన్నారు కదా, మరి ఎక్కువ నీళ్ళు పోతే మిర్చికి ఎక్కువ వాటర్ పడకూడదు అనే విషయం అవగాహన లోపం జనాలు తనకుంది విషయం, తనకు తెలియ తెలుసు. సో ఆ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు, నిన్న ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకి రైతులు ప్రతి ఒక్కరు తెలుస్తుంది, ప్రశాంత్ అన్న విషయాలు లాజిక్స్ ఉన్నాయి. అంటే తిను పని చేసి ఆల్రెడీ తెలుసుకున్న రైతే వాటర్ ఎక్కువ పెడితే పోతుంది అనే విషయం మీకు కూడా అవగాహన లేదు. తెలియదు, తనకు తెలుసు అంటే
అవగాహన ఉంది. అవును ఇది ఒకటి చాలు. అండ్ ఇంకోటి మీరేంటి ముగ్గురికి ముగ్గురు మంచి కొడుకులు ఉండి ఎప్పటికీ పొలాల మీద పడ్డారు వయసులో ఉన్న వాళ్ళకి ఏదో చెయ్యాలి. ఒకవేళ అన్నున్నా కూడా ఇద్దరు తమ్ముళ్ళు కూడా పోనీ అన్న కష్టపడ్డా వీళ్ళు ఇంకేదో చేయాలనుకుంటారు. మీరు ముగ్గురికి ముగ్గురు ఇప్పుడు నిన్న కూడా మా వాళ్ళు వెళ్తే అప్పుడు బంతిపూలకి ఏదో మందు కొడుతున్నా. ఏంటా డెడికేషన్ ఏంటి అసలు? అంటే అది ఉన్న నేను నమ్ముకున్నదే అది కదా అన్న. ఇప్పుడు నా ఎందుకంటే నాకు నమ్మావు పాశ్చాత్య ప్రపంచం కూడా ఉంది, నీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలా మంది బిజినెస్ చేస్తారు. ఒక దగ్గర ఉద్యోగం చేసే కంటే ఓకే సొంతంగా పండించుకుంటున్నాడు, నలుగురికి పని ఇస్తున్నాడు, తను బతుకు తన కుటుంబం బతుకుతుందండి. నిన్ను వచ్చినప్పుడు చూసిండు కదా అన్న. ఇప్పుడు నా దగ్గర ఏంది, ఇప్పుడు గడ్డి వీగనీకి ఎంతమంది వచ్చారు, నేను పని నా పని నేను చేసుకుంటున్నా. ఇప్పుడు మన ఇప్పుడు మన సంతోషం మనకు ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏదైనా మనది ఫీలింగ్ ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు చేయి కింద బతికినాం అనుకో, అరే నువ్వు ఏం పని చేస్తున్నావురా, అరే నువ్వు ఇది ఉండదు మనకు. బాబు చెప్తాడు, అరే బిడ్డ ఏం చేస్తున్నావు, గదానికి అది చెయ్యి గిదానికి ఇది చెయ్యి, చేసుకుంటే బాగా మంచిగా ఉంటుంది అని చెప్తాడు. ప్రేమ ఎక్కువేగా మీ పైన ఏదో అడిగినా తెల్లారి సరికి ఒప్పిస్తాడు అంట. ప్రేమ ఎక్కువే కాబట్టి కదా అన్న ఇంత మంచిగా ఉన్నాము మేము. చాలా మంది టిక్ టాక్ చేసేటప్పుడు ప్రశాంత్ పిచ్చోడు అన్నట్టుగా ఒక చూసారు, సపోర్ట్ ఇస్తాడు అన్న మా డాడీ. మాట్లాడితే ఊరు ఎక్కడ అందరు ప్రతి ఒక్కరు ఆ విషయం అన్న మీ అబ్బాయిని ఇలా చేస్తున్నాడన్న, నా అబ్బాయి నేను సపోర్ట్, నేను నా ఇష్టం ఉన్నట్టు మా అబ్బాయికి ఏది ఇష్టం ఉందో నేను అది చూసుకుంటూ వస్తానని తన మీద నమ్మకంతో ముందు తీసుకెళ్ళిండు. ఆ నమ్మకానికి కొడుకు నిలబెట్టుకున్నాడు. ఓకే, అంటే బిగ్ బాస్ కే రావాలని ఎందుకు అనుకున్నాడు ప్రశాంత్? నాకు ఇప్పటికే అర్థం కాలేదు. ఇప్పుడు అంటే రైతు ప్రతి వర్గం వాళ్ళు ఉన్నారన్న. న్యూస్ దగ్గర నుంచి మీరు సింగర్స్ నుంచి అందరూ ఉన్నారు, అందరూ అక్కడ అటెండ్ అవుతున్నారు. రైతు ఎందుకు అటెండ్ అవ్వకూడదు? అది టాస్క్ పెట్టుకున్నాడు అంతే. రైతులకు ఏదో చెప్పేస్తాం లోపలికి అన్నట్టు కాదు, అన్ని వర్గాలు వాళ్ళు వెళ్ళారు. నా వర్గం నుంచి నేను వెళ్తా. అంతకుముందు గంగవ్వ కూడా వచ్చింది కదా. ఆ గంగవ్వ కూడా వచ్చింది, కానీ రైతుల గురించి చెప్పలేదు కదా. రైతుల గురించి రాలేదు, రైతు పర్పస్ రాలేదు. తను వీడియో కంటెంట్స్ వేరే యూట్యూబ్ లో ఛానల్ చేస్తూ వచ్చింది, రైతు అని చెప్పుకునే రాలేదు. రైతు అని చెప్పుకుంటా. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్ గా నాగార్జున గారి ఫైట్ తో మీరు ఏకీభవిస్తున్నారా? అది మేము చెప్పలేము, ఎందుకంటే నాగార్జున గారు అన్న దాంతో అంటే లేదు లేదు మీరు ఏకీభవిస్తున్నారా లేదా? అంటే మాకు కొద్ది బాధ అనిపించింది. అంటే అది పల్లవి మీద ఉన్న ప్రేమతో ఏకీభవించట్లేదా, లేకపోతే ఆయన అనడం తప్పు అంటారా? అనడం తప్పు అని అంటే మేము అంటలేమన్నా. ఏంటంటే తెలుసు కాబట్టి సపోర్ట్ చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఇట్లా ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నావు, నువ్వు అసలు నువ్వు అదేనా అంటే నీకు బాధ అనిపిస్తుందా? ట్రూ అంటే బట్ అది నిజమే. ఆయన కూడా అనుకోకుండా ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు నువ్వు న్యూస్ నీకు ఇచ్చిన టాస్క్ నువ్వు కంప్లీట్ చేయలేదు కాబట్టి నువ్వు అదేనా అని అడిగి ఉండొచ్చు కదా. అట్లా కానీ నువ్వు రైతేనా, నువ్వు చేయాల్సిన ఇప్పుడు మనము సపోజ్ చెప్తున్నావు, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, నువ్వేనా ఇది అంటే నీకు బాధ అనిపిస్తుంది? ఇక్కడ అనిపిస్తుంది అన్న అది చూసినప్పుడు. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ నిన్న దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న ప్రిన్స్ యావర్కి ఉన్న మన ఈ అబ్బాయికి గౌతమ్కి గొడవ అయింది కదా, అప్పుడు అందులో కూడా ఇట్లాంటిదే ఒక చిన్న సిచ్యువేషన్ ఎదురైంది. ఏంటంటే గౌతమ్ నువ్వు ఇంజెక్షన్లు వేసుకొని పెంచావు, నాది నేచురల్ బాడీ అన్నట్టుగా చెప్పాడు ఆయనకి. సో ఈయన చెయ్యంది, ఆయన పడ్డాడు కాబట్టి ఎవరికి ఆక్రోషం వచ్చింది, కోపం వచ్చింది, అంటే బాధ వేసింది, వాటెవర్ బాధ వేసింది. అలాగే ప్రళయ ప్రశాంత్ కూడా బాధపడి ఉండొచ్చు. కాకపోతే బిగ్ బాస్ మనకి ఎప్పుడు కన్ఫెషన్ రూమ్ పిలిచాక ఒక మాట అన్నాడు, మీరు గుర్తుంటే నిన్నటి ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ స్ట్రాటజీ కూడా ఉపయోగిస్తారు కొంతమంది. కావాలని కూడా మీ మానసిక స్థితి ఎలా ఉందో, మీరు మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారో అని కూడా అప్పుడప్పుడు ఇట్లా అంటూ ఉంటారు మిమ్మల్ని. కేవలం అది ఒక టైప్ ఆఫ్ వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ గేమ్లో ఒక భాగం. అట్లాంటి టైంలో కూడా మీరు స్ట్రాంగ్ గా నిలబడాలి, ఎట్లాంటి ఎమోషన్స్ సేమ్. ఇప్పుడు రైతుగా నువ్వు రైతువేనా అని కూడా ఒకవేళ సడన్ గా ఈయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దామని కూడా ఒక క్వశ్చన్ లాగా తీసుకోవచ్చు కదా దాన్ని. బేసిక్లీ అంటే ఒక స్ట్రాటజికల్ క్వశ్చన్ అంటే అందరూ అవమానించాలని కాదు, జస్ట్ స్ట్రాటజికల్ క్వశ్చన్. సడన్ గా ఇతను ఎలా రియాక్ట్ అవుతాడు? కానీ మా రైతులకు అట్లా అర్థం కాదు కదా. మేము మీ లెక్కలే చదువుకున్న అర్థమైంది కాదు మీరు కాదు మీరంటే చదువుకున్నారు, మేము చదువుకోలే కదా. నువ్వు రైతు ఇప్పుడు ఫస్ట్ సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు పని చేయడానికి మేము పోతాం, ఏదన్నా గడ్డ ఏది పావరాలు చెక్కను అది చెక్కను, నువ్వేమన్నా చెప్తున్నావు రా మనిషివా కాదా అంటే ఏమనిపిస్తుంది? పని రాకనా. సో ఇప్పుడు నేను చెప్తున్నా నీ తరఫున, మీ రైతులందరికీ చెప్తున్నా, బిగ్ బాస్ లో బిగ్ బాస్ ఏమైనా అన్నా, నాగార్జున గారు ఏమైనా అన్నా కూడా స్ట్రాటజికల్ గేమ్. ఎందుకు నాగార్జున గారు అన్నారు అనే దానికి కూడా చెప్తా. ఇంతకుముందు ఎప్పుడు అనలేదు కదా అంటే, ఈ సీజన్ నుంచి హోస్ట్ కూడా సమ్ పవర్స్ ఉన్నాయి. అంటే చివరాఖరికి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినా సరే ఇతనికి ఒక పవర్ ఉంది, స్పెషల్ పవర్, అతను ఆపొచ్చు.
ఆడియన్స్ ని కూడా ఇతను డిఫెండ్ చేయొచ్చు. అట్లాంటి ఒక స్పెషల్ పవర్ ఉంది కాబట్టి ఈయన కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. తను కూడా ఒక గేమ్ ఆడాడు, అంతకు మించి ఇంకేమీ లేదు. దానికి మీరు నిజంగా భయపడాల్సిన ఇదేం లేదు. అండ్ దాన్ని అతను మిమ్మల్ని ఏదో అవమానించారని కూడా ఫీల్ అవ్వాల్సింది. అదొక స్ట్రాటజికల్ స్ట్రాటజీ అంతే. దాన్ని ఇంకేం అంటే సడన్ గా ఇట్లా వేస్తేనే ఎలా రియాక్ట్ అవుతాడో చూసారు. అది రికార్డ్ చేసుకున్నారు. ఇంకో మొక్కను ఎందుకు పంపించారంటే సరే దాంట్లో చాలా మంది కలిసి టూ మెనీ కుక్ స్పాయిల్ డిష్ లాగా తయారైపోయింది. జాగ్రత్తగా ఉంచు. ఇప్పుడు ఇప్పుడు ఇది మళ్ళీ ఒరిజినల్ టాస్క్ అలా ఈ రకంగా సాగింది అంతే. అంతకుమించి ఇంకేలా ఇప్పుడు మీరు దానికి మేమందరం రైతులం ఇలా చేస్తున్నాం మాకు మా కోపం రాదా అంటే ఈ హౌస్ గురించి మనకు తెలియదు కదా. ఇప్పుడు మాకు తెలియదు అన్నా నువ్వే అన్నావు. ఈ బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళ స్ట్రాటజీస్ తెలియదు కదా. రావాలన్న కోరిక మాత్రం నెరవేరింది, వచ్చేసాం. వాళ్ళు పెద్ద ప్రతిది అంటే వాళ్ళు మెచ్చుకుంటే మేము తీసుకుంటాం, వాళ్ళు మెచ్చుకోకపోతే మేము తీసుకోలేమంటే మాత్రం తప్పు. అన్ని తీసుకోవాలి. అక్కడ స్ట్రాటజీ అలా ఉంటుంది అంతే. జస్ట్ స్ట్రాటజీ అది, ఏం లేదు. ఊరికే పల్లవి ప్రశాంత్ పిలిచి నన్ను అవమానించాలి అనేది మాత్రం ఎవరికీ ఉండదు. అండ్ నెక్స్ట్ ఈ పల్లవి ఏంటి, ప్రశాంత్ ఏంటి, పల్లవి రాజు అని నేను చెప్తానా. ఏంటంటే మా బాపుకు ఏది మహాబలిపురం తెలుసాను ఐడియా. అయితే ఏంటంటే అక్కడికి పోయి మొక్కుకున్నాడు, మాకు కొడుకు పుడితే నీ పేరు పెట్టుకుంటా పల్లవి రాజులని పెట్టుకుంటా అని చెప్పిండు. పల్లవి రాజులు అంటే రెండు పేర్లు అవుతాయి, రెండు పేర్లు అవుతాయి అని పల్లవి ప్రశాంత్ అని పెట్టిండు. ఓకే, మీ పేర్లు? నా పేరు మహావీర్, తమ్ముడు పేరు వినయ్ కుమార్, అక్క పేరు గౌతమి. ఓకే, మీకు అందరికంటే పెద్దదా అక్క? అక్క పెద్దది. ఓకే ఓకే. తన ఎక్కడ ఉంటుంది? అక్క గోదావరి కని. మ్యారేజ్ అయిపోయింది, ఒక కొడుకు ఒక కూతురు. నైస్ నైస్ నైస్. ఓకే, అయితే మీకు ఏది సింగర్ అయినా సింగర్ మీకు మంచి సపోర్ట్ అయితే బాగా వస్తున్నట్టుంది తెలంగాణ వ్యాప్తంగా. మీరేం చేస్తున్నారు దీనికి ప్రెజెంటేషన్స్? అంటే తనని గెలిపించుకోవడానికి బయట ఉండి ఇప్పుడు ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి పిఆర్ టీంలు ఉన్నాయి, వాళ్ళకి పిఆర్ టీం అవసరం ఉంది. అంటే సోషల్ మీడియాలో సపోర్ట్ ఎలా వస్తుంది? అంతమంది కంటెస్టెంట్ ఒకే ఒక సామాన్యుని మీద పడేసరికి ప్రజలే మాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే అలా అని ఎంత ఎన్ని రోజులు ఉంటది? మనం కూడా ఏదో చేయాలి కదా, వస్తుంది కదా. అంటే ఏం చేయాలి ప్రశాంత్ సంథింగ్ తన గురించి? తన సైడ్ నుంచి అయితే తను ఒక విషయం చెప్పలేడు. అంటే అన్న మాకు నా సైడ్ నుంచి ఫుడ్ డొనేషన్స్ మంచి పనులు చేయమని చెప్పారు. సో అలాంటివి మాత్రం నడుస్తున్నాయి. ఇంకా మేము ఏది అడ్వర్టైజ్మెంట్స్ కి ఓటింగ్ కోసం నేనేమంటున్నాను, బయట తన గురించి వచ్చే విమర్శలకి మీరు అంత ధీటుగా ఆన్సర్స్ ఇవ్వచ్చు కదా అని. ఇప్పుడు నిన్న అన్నోళ్ళే వాళ్ళు మెచ్చుకుంటారు కదా అన్న, అట్లా వదిలేయొద్దుమా. ఇప్పుడు నువ్వు ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున గారి దగ్గర నుంచి బయటకు వచ్చాక ఏంటి మా అన్నను అవమానించారు అనేది పెట్టుకొని వచ్చావు. ఇప్పుడు నేను క్లారిటీ ఇచ్చాను నీకు, అందరికీ ఒక ఆన్సర్ ఉండాలి. అట్లా ఎప్పటికో అవుతుంది అని వెయిట్ చేయకూడదు. సంథింగ్ ఇప్పుడు బయట నెగిటివ్ ఎలా ఉంది, ఈయన రిచ్ ఓ విభత్సమైన కాలనీ, యూట్యూబ్ నుంచి లక్షలు లక్షలు సంపాదించేశాడు. ఇప్పుడు నువ్వు చెప్పావు మనకు తెలుసు, తెలిసింది. వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వాలంటే ఎట్లా? ఇప్పుడు మన ముగ్గురం మాట్లాడితే సార్ ఇది మహా అయితే ఒక ఛానల్లో పడుతుంది, లేదంటే ఓ రెండు ఛానల్స్ ఏమో. కానీ బయట 100 ఛానల్స్ అదే వార్తను నమ్మి ప్రచారం చేస్తాయి కదా. అట్లా మీరేం చేస్తున్నారని అడిగారు. నెగిటివ్స్ని పాజిటివ్ చేయడానికి, నెగిటివ్స్ని పాజిటివ్ చేయడానికి అయితే మేము ఏం చేయలేము, చేయాలి అదే. ఎందుకంటే నెగిటివ్ వచ్చింది, పల్లవి ప్రశాంత్ టీము సైలెంట్గా ఉంది. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? యాక్సెప్ట్ చేసినట అలా అని రాస్తారు, రాస్తారు, అలాగే రాస్తారు. ఎందుకు రాస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నేను ఈ కంటెస్టెంట్ పిఆర్ని అనుకో, నా కంటెస్టెంట్ గెలవాలి అంటే టాప్ లో ఉన్న తొక్కాలా? మరి నన్ను తొక్కాలి అంటే ఇది నేనే ఎక్కువ వైరల్ చేయొచ్చు కదా, ఇతను అది ఇది అని చెప్పేసి ఇట్లా ఉండదు. సో మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామనేది అవతలోడికి తెలియాలి ఎప్పుడైనా సరే. సో డూ దట్ అన్న. వాళ్ళంటే పిఆర్ టీమ్స్ పెట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా, అంటే సీరియల్స్ చేశారు, సినిమా చేశారు, లక్షలు సంపాదించారు, వాళ్ళ పేరు డబ్బులు. అవును మరి అవి చేయాలంటే డబ్బే కావాలి కదా, డబ్బు లేకుండా ఎలా చేస్తాం మీరు చెప్పండి. అట్లీస్ట్ ఇంటర్వ్యూస్ ద్వారా అయినా వచ్చాం కదా. ఆ ట్రూ, బట్ అందుకే మేము ఇక్కడికి వచ్చాం కదా అన్న. ఐ కెన్ అండర్స్టాండ్, బట్ మా దగ్గర అయితే డబ్బులు ఖర్చు చేసి చేసేంత మా స్తోమత లేదు. అర్థమైంది. తను పిఆర్ టీమ్ పెట్టుకోవడానికి తనకు లేదు, లేదు అవసరము లేదు, అవసరము లేదు. ఎందుకంటే తను వచ్చిన పని నెరవేరింది. వాళ్ళంటే వాళ్ళ పేర్లు కాపాడుకోవడానికి చేసుకోవడానికి వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇండస్ట్రీలో సినిమా చేసుకోవాలి, సీరియల్స్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు పిఆర్ టీమ్ పెట్టుకున్నారేమో. పిఆర్ టీమ్ మేము పెట్టుకుందాం అంటే మా దగ్గర పైసలు లేవు, మాకు అవసరం లేదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత బిగ్ బాస్ అనేది ఒక కాంట్రాక్ట్ ఏంటంటే ఈ అయిపోయిన తర్వాత ఇంకో 6 నెలల వరకు వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి. అంటే వాళ్ళు రకరకాల ప్రోగ్రామ్లలో తిప్పుతూ ఉంటారు అన్నమాట ఏమేమేమేమో.
సో ఈయన టాస్క్ కేవలం బిగ్ బాస్ లో రైతును రిప్రజెంట్ చేయడానికే కదా, అది అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్లలో కూడా తిరిగి ఎంటర్టైన్ చేసే ఆయన టాస్క్ అది కాదు బేసిక్లీ. కాదు, అది వచ్చిన తర్వాత వాళ్ళు అగ్రిమెంట్ వచ్చినట్టు రావాలి. అగ్రిమెంట్ చేశారు, తనకి ఇష్టం ఉంటే ఆ షో చేస్తారు, వేరే షోకి చేయకూడదు అని అగ్రిమెంట్ ఉంది. కానీ సచిన్ నా షో కంపల్సరీ చేయాలని లేదా అట్లయితే పర్ల, ఎందుకంటే మళ్ళీ ఈయన ఎంటర్టైన్ చేశాడు అనుకో, ఈయన థీమ్ వేరే అని ప్రొజెక్ట్ చేయాలి. డబ్బు సంపాదించాలనుకుంటే తన ప్లాట్ఫామ్ ఏంటి, సోషల్ మీడియా ఉంది చాలు. అవును, ఆ రీచ్ మాటలో చూపించలేదు, మనోడు చూపించిన రీచ్. ఓకే, ఎంతమంది ఉన్నారు ఇన్స్టాలో ఇప్పుడు ప్రెసెంట్? 670,000. హౌస్కి వెళ్ళక ముందు 570,000. లక్ష పెరిగారా అప్పుడే? ఇంకా ఇది మిగతావి యూట్యూబ్ లో అయితే తన కంటెంట్ డబ్బులు చేసుకుంటే చేయలేదు. అక్కర్లా, జస్ట్ మన రీచ్ అదే. మేమేం 1 రూపీ ఖర్చు చేయకుండా ఏం చేయకున్నామని తను చేసిన వర్క్ చూపించుకుంటూ వెళ్ళాడు. 4 లాక్ ఏంటండి, 4 లాక్ చేంజ్ ఉందా? ఇంకొకటి బయట ఉన్న ఒక విమర్శ చెప్తాను. ఇప్పుడు మీరు ఫంక్షన్స్కి ఏమన్నా వెళ్తే మామూలుగా మంచి రెడీ అయ్యి వెళ్తారు, ఏదన్నా షోకి వెళ్ళాలన్నా రెడీ అయ్యి వెళ్తారు. ఎంత రైతును రిప్రజెంట్ చేయాలనుకున్నా బిగ్ బాస్ హౌస్ లో బనీన్ ఆ తలపాగా కట్టుకుని ఎందుకు మరీ అంత రిప్రజెంట్? హౌస్ ఫంక్షన్ హాల్ కాదు కదా బేస్, అంటే ఇట్స్ షో, అంటే ఫోకసింగ్ పీపుల్. హౌస్ కరెక్టే, అది హౌస్ ఎక్స్పోజింగ్ అవుట్. మన ఇంట్లో మనం కెమెరాలు పెట్టుకోం కాబట్టి మనం ఉంటాం, ఆ ఇంటి నిండా కెమెరాలనే లక్షల మంది చూస్తున్నారు. అప్పుడు ఇతను మిగతా వాళ్ళలాగా మామూలుగా ఉండొచ్చు కదా, అక్కడ కూడా ఆ రైతుది అది ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నాడు అనేది క్వశ్చన్. అంటే ఎందుకు చేయకూడదు? చేయొచ్చు, తప్పులేదు, 100% చేయొచ్చు. తను తను వ్యవసాయం చేసి ఇంటి దగ్గర ఎలా ఉంటాడో అక్కడ అలా ఉన్నాడు. మీరు చెప్పింది ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేరే డ్రెస్ వేసుకుంటారు, అంటే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అలా వెళ్ళారు కదన్నా. ట్రూ, ఐ అగ్రీ. అండ్ ఇంకోటి, రైతు అంటే ఇట్లనే ఉండాలి, ఇదే డ్రెస్ వేసుకుంటున్నాడు కదా, ఫంక్షన్స్ లో కూడా ఇదే డ్రెస్, అది రూల్ లేదు కదా. అట్లా ఏం లేదు కదా. అంటే రైతు ఇంకోటి, రైతు 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 అంటే బిచ్చగా రైతు చెప్తున్నా నేను, బిచ్చగాడైతే కాదు, తను ఇలాగే ఉండాలి, ఇదే డ్రెస్ వేసుకోవాలి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మంచి డ్రెస్ వేసుకున్నాడు కాదు. రైతులలో కూడా తను సంపాదించుకున్నారు, రైతు ఏం ఇలాంటి సిచ్యువేషన్ లో లేదు. అవును అవును, బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, బాగుపడుతూనే ఉన్నారు. కొంతమంది వర్షాల వల్ల కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేక పంట ఖరాబ్ అయిపోతే చచ్చిపోతున్నారు. రైతునే అందరు రైతునే మోసం చేస్తారు, రైతు ఎవరిని మోసం చేయడు. రైతు మోసపోయిన సిచ్యువేషన్ వస్తే ఉరేసుకొని చచ్చిపోతాడు లేదా మందగా చచ్చిపోతాడు. సో ఇప్పుడు ఆయన వీడియోస్ చేసినటువంటి డ్రెస్ కోడ్ అది సేమ్ అదే హౌస్ లో మెయింటైన్ చేస్తాడు. తను తను వ్యవసాయం వెళ్ళినప్పుడు కూడా అదే వర్క్ అలాగే చేస్తాడు. ఫ్రెండ్ కాబట్టి నాకు తెలిసి చెప్తున్నా. మీరేంటంటే ఇంటికాడ ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు మీరు అనుకుంటున్నారు, తను వ్యవసాయం చేసేటప్పుడు అలా చేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, తను బిగ్ బాస్కి వెళ్తున్నాడు ఒక 2 డేస్ ముందు, ఏం చేస్తున్నారు ఇక్కడ వెళ్దాం డ్రెస్సింగ్ అది ఇది అని ఫోన్ చేస్తాం. మసాలా తల్తున్నా నేను తర్వాత కాల్ చేస్తాను. అరే బిగ్ బాస్ వచ్చిన వాడు ఎగిరి గంతేసి ఎడెడు తిరుగుతాడు, బట్టలు షాపింగ్ చేసుకుంటాడు, అది చేసుకుంటారు, నువ్వు మసాలా తల్తున్నావు అంటే ఏంది? అంటే తను చేసే వర్క్లో తన సింప్లిసిటీ అలాగే ఉంది, తను ఏం మారలేదు. వచ్చిన తర్వాత కూడా తను ఏం సెలబ్రేట్ అయిపోడు, మళ్ళీ అదే పొలం దగ్గరికి వెళ్తాడు. అండ్ ఇప్పుడు ఓవరాల్గా చెప్పుకుంటే ఎన్ని వారాలు ఉంటాడు హౌస్లో అనేది మీ ఫీలింగ్? అంటే ఇప్పుడు మావాడు కాబట్టి అదే మనం అనుకుంటాం ఒక సైడ్ నుంచి. అది ఎవరు బిగ్ బాస్ నాకు బాగా చూస్తాను కాబట్టి నాకైతే మరో టాప్ 5లో ఉండి విన్నర్ అవుతాడని నాకు హోప్ ఉంది. ఓకే, అంటే ఓటింగ్ పరంగా కానీ జెన్యున్ ఉన్నాడు, ఒక కామన్ మ్యాన్ అలా వెళ్ళి అంతమంది ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు అంటే అది గ్రేట్ కదా. సో ఇదంతా కూడా మొన్న అమర్దీప్ ఆ టర్న్ తీసుకోవడం వల్ల వచ్చిందా, పెరిగిందా, లేకపోతే ముందు నుంచి? చెప్తున్నా బిఫోర్నే కదా, అంటే ఉన్న ఫాలోయింగ్ ఉంది, బిఫోర్ ఫాలోయింగ్ ఉంది, అంతే ఉంది. తను చెప్పింది రాంగ్ అవ్వడము ఇంకా జనాలకు వీలేంటో తెలిసింది. ఈ సీరియల్ బ్యాచ్ ఈ సెలబ్రిటీస్ ఏందో వాళ్ళకి తెలిసిపోయింది. తను అన్నాడు కదా ఏమని, మీరు ఎంత ఎలిమినేషన్ చేసినా నాకు మా వెనుక సపోర్ట్ మస్తుగా ఉందని ఇట్లా చెప్పిండు. దాని అర్థం ఏంటి అంటే చాలా మంది ఎలా అంటున్నారు అంటే ఆల్రెడీ ఏదో సెట్ చేసుకొని అంటారు, మనం చెప్తున్నాం కరెక్ట్. ఇప్పుడు అన్నా నా అనుకునేటోళ్ళు బయట మస్తుగా ఉన్నారు, మీరు ఇప్పుడు ఇక్కడ ఎలిమినేషన్ చేసినా గానీ నాకేం ఫరక్ ఉండదు అని చెప్పిండు. మనోడు అంటాడు నీకెంత ఉంటే మాకెంత ఉండాలి అంటే నీకు మాకు ఏంటి డిఫరెన్స్? ఎగ్జాక్ట్లీ చెప్తాను, మాకెంత ఉండాలి అంటే మేము ఏంటి అనేది వాళ్ళు ఇచ్చేసారు డిఫరెన్షన్, నువ్వేంటి అనేది డిఫరెన్స్ ఇచ్చారు. రైతు కింద వండుకున్నాడు, రైతు కింద కూర్చొని తింటున్నాడు. అరే కాదురా ఇదంతా మనం ఇప్పుడు మనమంతా ఒకటి, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాము, ఇదంతా ఒకటి సమూహం అని చెప్పిండు. అవునా కాదా? ఆ నామినేషన్ కార్డుకి వచ్చేసే వరకు అరే నీకే అంతుంటే నాకెంత ఉండాలి
అంటే అది సమానమైందా? ఇంకొకటి కూడా చూసాను నేను, టేస్టీ తేజ్ అని, అఫ్కోర్స్ నేను అపోజ్ చేసేది ఏంటంటే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచినప్పుడు అతనికి తెలుసు తను ఎక్కడి నుంచి వచ్చాడు, అతనికి తెలుసు బిగ్ బాస్ అనుకుంటూ చెప్పాడు కన్ఫెషన్. అది మీరు ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ లో ఉంటా చూడండి, టేస్టీ తేజ్ బిగ్ బాస్ మాట్లాడాడు. నా తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే టేస్టీ తేజ్ అనేవాడు గుంటూరు తెనాలిలో అసలు పల్లె ప్రశాంత్ ఇంటి వ్యాల్యూ కూడా చేయలేము ఆయన, అప్పుడు ఆయన ఉండేది. సో తను కూడా అక్కడ నుంచే వచ్చాడు, జబర్దస్త్ లో స్టార్టింగ్ ఫ్రీగా చేశాడు, తర్వాత 1,000 రూపాయలు తీసుకున్నాడు, తర్వాత 2,000 తీసుకున్నాడు. మొన్నటి వరకు కూడా 2,000 ఇచ్చేవాళ్ళు ఆయనకి, అది సరిపోదని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఏదో చేసుకుని కొత్త గొప్ప సంపాదించుకోండి. సో ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలుసు. సో తేజ ఈ నండం నాకు కూడా నచ్చల బేసిక్లీ, అది నేను ఎపిసోడ్ లో చెప్పా సీరియస్లీ. కాకపోతే కింద పడుకోవడము, బిగ్ బాస్ కి ముద్ద తినిపించడం, ఇవన్నీ నాకు కొంచెం ఓవర్ అనిపించింది. ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది, తను ఎలా ఇంటి దగ్గర ఉన్నాడో ఇక్కడ అలాగే ఉంటున్నాడు, ఆ వాతావరణానికి అలవాటు కాదు. కంప్లీట్ సెంట్రల్ ఏసీ విత్ వాష్రూమ్స్ లో అలాగే ఉంటుంది, అక్కడ 16 లో ఉంటుంది. మనం ఇక్కడ ఏసీ మనం ఫ్యాన్ ఆన్ చేసుకుని కూర్చొని దర్జాగా టీవీ చూస్తున్నాం, కానీ అక్కడ 24 అవర్స్ లో నిన్న కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెట్టేసి మనం డిస్టర్బ్ చేస్తారు అక్కడ. అండర్స్టాండ్ ఓకే. ఇంకోటి ఏంటంటే అక్కడ నుంచి వచ్చారు కాబట్టి సంపూర్ణేష్ బాబు ఏడ్చి వెళ్ళిపోయాడు, వాతావరణం పడదు కాబట్టి గంగా కూడా అలాగే వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది, తెలుసుకోవాలి. ట్రూ. అండ్ ఇంకొకటి, మొన్న కూడా ఆయనకి 16 లేసి పడకపోతే 2 బిస్తర్లు ఇస్తే కానీ హ్యాపీగా పడుకోలే, అది కూడా చూసాం. 2 బ్లాంకెట్లు ఇస్తే కానీ ఆ రోజు మంచి హ్యాపీగా పడుకున్నాడు అట్లీస్ట్. ఇంకా నువ్వేదో చెప్పాలనుకున్నావు? అదే అన్న, ఇప్పుడు రైతు కింద వండుకుంటాడు, రైతు కింద కూర్చొని అది అలవాటు అన్న. ఇప్పుడు మనం ఇంటికాడ ఏం లేదు కదా, మనం కింద కూర్చొని ఇప్పుడు బాయికాడికి పోతే టేబుల్ వస్తాయా? బాయికాడికి పోతే ఇప్పుడు కింద ఏం పరుపులు వేసి పండుకుంటారా? పొలం పనులు చేస్తే చెట్టు కింద కూర్చొని తినాలి మరి. ఇప్పుడు కింద కూర్చుండే అలవాటు, కింద కూర్చొని తిన సరే, ఇప్పుడు సరే పోయి ఇట్లా కింద కూర్చోకూడదా అని చెప్పారు, మళ్ళీ తర్వాత మీదనే కూర్చున్నాడుగా. అవును, అర్థం చేసుకుని లేచిండు కదా, కానీ మళ్ళా ఏది అరే నువ్వు కింద కూర్చుంటున్నావు, వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఏదో సింపతి గేమ్ చేయడానికి చేస్తున్నావా, డ్రామా చేస్తున్నావా అన్నట్టుగా వాళ్ళు అన్నారు. మరి నువ్వు అంత సమానమే, మాకు బిగ్ బాస్ హౌస్ లో సమానమే అని అన్నాక నువ్వు మరి నీకే అంత ఉంటే నాకెంతుండాలి? ఆయన సామాన్యుడు, నీకే అంటే ఏంటి? రైతువి, నీ దగ్గర డబ్బు లేదు, నీకు ఎలాంటి ఇన్కమ్ లేదు, నువ్వు ఇలా పడి ఉన్నావు, ఇక్కడికి వచ్చావు, నేను ఆల్రెడీ డబ్బు సంపాదించి మా లెవెల్స్ వేరే, నువ్వు మాతో పాటు ఉన్నావు, ఇదే కదా అని అన్నాడు. అది అతను చేసిన తప్పు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సేమ్ ఆట సందీప్ కూడా ఇదే మాటలు శివాజీతో అన్నాడు మొన్న, నిన్న కాకపోన్న శివాజీతో. అంటే శివాజీ ఏమన్నాడు అంటే, ఒకవేళ అది అతను గేమ్ స్ట్రాటజీ అనుకుందాం, ఆయన చేసేది కరెక్టే కదా అన్నాడు. ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడు ఒకవేళ నిజంగా గేమ్ స్ట్రాటజీ అయినా సరే ఆయన చేసే తప్పు లేదు. ఎందుకంటున్నాను చెప్పన, నా వర్షన్ చెప్తా వినండి. ఇప్పుడు వీళ్ళందరూ ఆల్రెడీ రియాలిటీ షోలన్నీ తెలుసు వీళ్ళకి, కెమెరాకి ఎట్టు తిరగాలో తెలుసు, ఎప్పుడు కట్ తెలుసు, డైరెక్షన్లు తెలుసు, రీటేక్లు తెలుసు, అంటే ఈ డ్రామాలన్నీ తెలుసు బేసిక్లీ. ఈయన డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాడు కదా, కెమెరాలు అలవాటు లేదు. సో యాక్షన్ తెలియదు, యాక్షన్ తెలియనప్పుడు ఓవర్ యాక్షన్ చెయ్యాలి, బికాజ్ వేరే మన దగ్గర వేరే సోర్స్ లేదు. ఎందుకు ఓవర్ యాక్షన్ చెయ్యాలి అంటే, వాళ్ళతో పాటు నేను కూడా మెప్పించాలి జనాల్ని. సో నాకు తెలిసిన విద్య ఇదే, నేను చేస్తాను. బిగ్ బాస్ అనేది ఒక గేమ్, అది మెయిన్ గేమ్, ఎవరికి ఆడాలి అనుకుంటది, ఫైనల్ గా గెలిచి బయటికి రావడమే కదా కప్పు కోసం. అంతే అంతే, పోయేది అందరూ అంటే నువ్వు ఎలా చెప్తే అలా ఆడడానికి అయితే పోలే, ఎదుటి కంటెస్టెంట్ ఆడు అంటే ఆడడానికి అయితే వెళ్ళలేదు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అసలు, అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ ఇకపోతే ఏమి ఇచ్చొచ్చావు మీ అన్నయ్యకి, ఏమి ఇచ్చొచ్చావు ఇప్పుడు, బట్టలు గిట్లా ఏం పంపించొచ్చావు అంటున్నా. వారానికి ఒకసారి ఏమో ఇవ్వాలి, వేరే మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఇచ్చేస్తున్నారు, పంపిస్తున్నాం మేము. మేము వారానికి ఒకసారి, వారానికి కాదు స్టార్టింగ్ లో ఇచ్చాం ఒకేసారి. మరి వీళ్ళకి వీక్లీ వీక్లీ వస్తాయి కదా, వీక్లీ వీక్లీ అది మేము మాట్లాడేసాం. మా ఫ్రెండ్ ఒక పర్సన్ వెళ్ళి వేస్తున్నాడు, మేము వెళ్ళట్లేదు. మేము అక్కడ సిద్దిపేటలో అక్కడ వర్క్ లో బిజీ ఉన్నాము, వేరే హైదరాబాద్ ఫ్రెండ్ ఉంటే తన ద్వారా పంపిస్తున్నాడు. అంటే వీక్లీ వీక్లీ డ్రెస్లు తను చూసుకుంటాడు, అది తను చూసుకుంటున్నాడు. ఇంకా ఏమైనా తనకి ఏమున్నాయి, తనకి రెగ్యులర్ నీడ్స్ ఏముంటాయి, ఇంకేమైనా మీ ఇంట్లో ఉండే వాళ్ళకి? అంటే మేము వాళ్ళు ఆయన ఎక్సర్సైజ్ చేసేసి ప్రోటీన్స్ బాగుంది, నైస్. ఓకే. అండ్ ఏంటి కాదు, ఫుడ్ అలవాట్లు ఏంటి, రైస్ అయినా చపాతీలు కూడా తింటాడు, ఆఖరికి కారం ముద్ద పెట్టినా తింటాడు. ఇంతకి ఇంత తినడానికి క్యాండిడేట్, అసలు ఆ తిండి మీద ధ్యాస ఉండదు, దీని మీద ధ్యాస ఉండదు. ఓకే, ఆ ప్రపంచం వేరే, అని గోల్స్ వేరే.
అండ్ ఇప్పుడు అన్నావు కదా ఈ కలర్స్ లైట్స్ ఇవన్నీ మనకు అలవాట్లేదు, ఎక్కువ రోజులు ఉండలేడు అది ఇది అని చెప్పేసి గంగవ్వ వెళ్ళిపోయింది అందుకే సంపూర్ణేశ్ వెళ్ళాడని. మరి పల్లవి కూడా మధ్యలో నేను ఉండలేను వచ్చేస్తా అంటే అలవాటు అదే వీళ్ళందరూ బిగ్ బాస్ వెళ్తా వెళ్తానే వెళ్ళిన వాళ్ళు కాదు, వీళ్ళు ఆల్రెడీ ఒక ఫేమ్ వస్తే అవకాశం వస్తే లోపల వెళ్ళిన వాళ్ళు. ఇతను వెళ్ళాలి నేను గెలిచి రావాలి ఒకటి, వాతావరణం సెట్ అవ్వట్లేదు కదా. ఉంటున్నాడు తట్టుకుంటున్నాడు అంటున్నాను. ఎంత కాలం ఉంటాడు, ఎన్ని కాలం ఉంటాడు, 3 నెలలు షో తట్టుకుంటాడు. సో అందుకే అట్లా అనుకునే మన సంపూర్ణేశ్ గంగవ్వ కూడా 4 వీక్స్ కేదో వచ్చేసింది. సో ఇతను తట్టుకోగలడా పక్క పక్కా తట్టుకొని కప్పు తీసుకుని వస్తున్నాను 100%. మిగతా వాళ్ళందరూ అరే బయటికి వెళ్తే మాకు సినిమాలు ఉన్నాయి, సీరియల్ ఉన్నాయి, కథలు ఉన్నాయి. అవును బిగ్ బాస్ ఒకటి పెట్టుకున్నాం మన లైఫ్లో ఇది ఓడిపోయినామంటే నేను అనుకున్న రైతులకు ఇచ్చిన వాల్యూ తగ్గించినట్టయితే వాళ్ళ సైడ్ గెలవాలి, వాళ్ళ సైడ్ నుంచి ఆడి గెలవాలనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఆడి వస్తాడు. నెక్స్ట్ సరే మీరేం ఏంటిది ఆర్థికంగా మీరేం చేయట్లేదు పర్వాలేదు పక్కన పెట్టు, మన ఊరు నుంచి బిగ్ బాస్కి వెళ్ళారు అంటే ఇంతకుముందు కూడా చాలామంది వెళ్తే వాళ్ళ ఊర్లో సర్పంచ్లు కానీ ఎమ్మెల్యేలు కానీ రచ్చరచ్చ చేసేవాళ్ళు, మీ సైడ్ ఏం లేదు కొంతమంది. సెకండ్ వీక్ అయిపోయింది ఇంకా టైం ఉంది కదా, ఓకే టైం ఉంది గేమ్ కూడా తెలవాలి. సో ఇంకా టైం ఉంది అంటే మీ కాన్ఫిడెన్స్ ఆయన చివరి వరకు ఉంటాడు అని ఉంటాడు కదా, రైట్ గెలుస్తాడు బయటకు వస్తాడు. సూపర్. సో ఇదే కాన్ఫిడెన్స్ లాస్ట్ వరకు మెయింటైన్ చేయండి, మీ సపోర్ట్ అలాగే ఇస్తూ ఉండండి. అండ్ అలాగే కామ్గా ఉండకుండా గెలుస్తాడులే అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం మీ సైడ్ కూడా ఇంకొంచెం బూస్టింగ్ చేస్తాం. మేము బూస్టింగ్ అంటే ఇంకేం చేస్తాం, ఓ 2 ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతాం అంతకు మించి. ఆయన ఏంటంటే ఇస్తారు కానీ తను వాళ్ళ డాడీ కూడా బావి దగ్గర పని ఉంది ఇంటర్వ్యూ అంటే పిలుస్తున్నాడు ఏం చేసిన బావి దగ్గర పని ఉంది అంటారు వాళ్ళ డాడీ కూడా. అదే మీ కొడుకు బిగ్ బాస్ ఉన్నాడు ఈ క్యాండిడేట్ జర పంపిస్తే చేసుకుంటాం కదా అంటే లేదు మసాలా కొట్టేది ఉంది ఏది మసాలా మసాలా వేసేది ఉంది నాకు కూడా తెలియదు వాట్స్ మసాలా ఏంటి అదే దానికి చెట్టుకు మంది వేస్తారు కదా మసాలా అంటారు మసాలా అంటారు వీళ్ళ భాషల. నైస్ నైస్ నైస్. సో మసాలా వేసి నేనేమనుకుంటే మసాలా దాని చెప్పాను అదే కూరాల మసాలా అని నువ్వు అనుకున్నావు. చెట్లకి ఆ మసాలా వేసేది ఉంది అంటే మీకు మీ అబ్బాయి పోయాడు తను వదిలిపెట్టట్లే అంటే తన వ్యవసాయం తను చేస్తుండు మా కొడుకు బిగ్ బాస్ ఓరక్షన్స్ లేవు వాళ్ళ వరకు వాళ్ళు నడుస్తుంది. సో వీళ్ళ సైడ్ నుంచి అయితే వీళ్ళు ఇవి చేసుకుంటారు అన్న మా సైడ్ నుంచి అయితే మేము ఏంటంటే ప్రశాంతం వెళ్ళింది కాబట్టి మా ఫ్రెండ్స్ తరఫున మేము కొంతమందికి నీడి పీపుల్స్కి మేము హెల్ప్ చేయడం చేస్తున్నాం ఆయన పేరు మీద. అవంతా అక్కర్లేదు అంతే అంతే అంటే అవే చేయాల్సిన ఇంకేం అవసరం లేదు ఆయన కానీ చెప్తాను అక్కర్లేదు అట్లాంటివి అవసరం లేదు దానివల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు ఇంకో మంచి పేరు వస్తుంది అంతే తప్పిస్తుంది. సరే ఏదేమైనప్పటికీ లాస్ట్ వరకు ప్రశాంత్ ఉండాలని ఫస్ట్ ఆ చెట్టు 1 వీక్ వరకు అయినా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే. సెకండ్ చెట్ ఏదైతే పంపించాడో దాంట్లో ఫెయిల్ అవ్వకుండా కొంచెం ఉంటది కానీ మనం కూడా ఉండాలి దీపం పెట్టి గాల్లో దీపం అంటున్నావు మొక్క గాల్లో దీపం పెట్టి ఇచ్చారు. ఇప్పుడు మీరు మీరు మసాలాలు ఇవ్వరు దానికి కావాల్సిన న్యూట్రిషన్ మీరే అన్నారు కదా గాలి దీపం అంటే వాళ్ళకి కూడా ఫుడ్ లిమిటెడ్ కదా ఈ చెట్టు అయినా వీళ్ళలాగే బతికించండి అని అంటే బిగ్ బాస్ కి వీళ్ళు బెండే ఉంటారు కదా అందరు చెట్టు కూడా బెండ్ అవ్వమంటున్నారు. చెట్టు రైతు మాట వింటది లేదు ఉంటే వర్షాలు పడేటప్పుడు రాలకమని వడ్లని అనుకుంటాడు వడ్లకు వాడకని చెప్తే ఇప్పుడు నువ్వు రాలకు నువ్వు వాడక అంటది. ఇప్పుడు పంట వచ్చేటప్పుడు వాన పడుతుంది నువ్వు పక్కకు జర నిలవాడు పండుగ చెట్టు ఉండాలని కాన్ఫిడెన్స్ ఉండాలి కదా మనకు. అదే అన్న అదే టమాటా చెట్టు మాను అది కాదు అదే టమాటా చెట్టు మాను బేబీ పుట్టిన తర్వాత సీరియస్లీ నేను ఒక విషయం పల్లవి అడిగుంటే నిజంగా వచ్చేది బిగ్ బాస్ నాకు ఇదో టమాటో చెట్టు ఏమన్నా అడుగుంటే వచ్చేది టమాటా చెట్టు ఏమన్నా పెరుగుతుంది చూసారా అడిగాడా మీరు 24 అవర్స్ చూసారా? ఆఫ్ కోర్స్ చూసా బట్ ఇది నాకు తెలియదు చూసా చూస్తుంటా అంటే మధ్యలో స్కిప్ చేస్తాను తెలియదు మనం కూడా తెలియదు కదా లోపల ఏం జరిగిందని ప్రతిదీ నువ్వు ఎలా చెప్తావు అంటే అడిగాడు అన్నట్టు నాకు చెప్తున్నావు నేను కన్ఫ్యూజ్ అవుతున్నా నిజంగా తెలుసా లేదని నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు మా అడిగితే ఇచ్చేవాడు కదా అంటున్నా. భయపడతారు ఫస్ట్ ఇంకోటి నాగార్జున సార్ దాకా రీచ్ అవ్వంటే చాలా అనుకున్నాడు ఆయన వెళ్ళిండు ఇప్పుడు నాకు ఈ చెట్టి అంటే నువ్వు నాకు ఇప్పుడు మాది ఏంటంటే అంటే పల్లెటూరు అవునా ఇప్పుడు మాది పల్లెటూరు ఇప్పుడు నాకు ఇది వద్దు వేరే చెట్టు ఇప్పుడు ఈ చెట్టు సార్ నాకు వేరే చెట్టు అది ఓడే అర్థం చేసుకున్నా చెప్పగలుగుతాడు వాళ్ళకి చెప్పలేడు కదా. ఓకే సరే ఈసారి నువ్వు పంపించు టొమాటో టీ షర్ట్ అయినా అట్లీస్ట్ ఆయన అర్థం చేసుకుని టొమాటో చెట్టు అడుగుతాడు ఆయన కనిపించలేదేమో టొమాటో చెట్టు అడగాలని
గుర్తు చేయి, ఒక టీ షర్ట్ మీద టొమాటో బొమ్మలు వేసి పంపించు. ఫస్ట్ షోకే నువ్వు మంచిగా ఆడతావు, అడుగుతాడుగా. పోయేటప్పుడే చెప్పిండు నువ్వు ఏది అన్న, నా లెక్కలే నేను ఆడతా, నేను ఎట్లున్నానో నేను. మేము చెప్పినాం నువ్వు వెళ్తే ఇలా ఉండాలి అలా ఉండాలి మొత్తం చెప్తాం కదా ఫ్రెండ్స్ అన్నప్పుడు. ఖచ్చితంగా మనం ఒక కంటెస్టెంట్ ఎఫ్ఐఆర్ల గురించి చెప్పలేదా? ఆ లోపల ఆడోళ్ళు వీడోళ్ళు వచ్చి ఇట్లంటే ఈయన నవ్వద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని. అంటే ఇప్పుడు సిగ్గుపడతాడు, ఆ పిల్లలు ఉండట్లే కదా, వాళ్ళు మీద పడుతున్నారే. అదే అన్న, ఇప్పుడు వాళ్ళ వాళ్ళ టిఆర్పి కోసం వాళ్ళు. అదే అన్న, ఇప్పుడు రతిక ఏమన్నదంటే నేను గోకిన్నా ఆయన గోకిన్నా, ఎవరు గోకిరన్నా? అది ఎప్పుడు ఎలిమినేషన్ నామినేషన్ టైం లో నేను, అది ఎవరు ఎపిసోడ్ స్టార్టింగ్ లో అట్లా లేదే. అది ఎవరు గోకిరు నా రతిక అనే అమ్మాయి. ఇప్పుడు బిగ్ బాస్ అడిగిండు, తను డ్రామా ఆడింది. అదే అదే అదే, అందుకే పబ్లిక్ కూడా అర్థం చేసుకొని ఒక అమ్మాయి ఇట్లా చేసిందని ప్రశాంత్ కూడా సపోర్ట్ లేవడారు జనాలు. ఆమె కూడా వర్షన్ ఏంటంటే నేను ప్రేమిస్తున్నాను చెప్పి ఫ్రెండ్ గా కలిసి ఉన్నాను, మామూలుగా పలకరించాను అని చెప్పి కొంచెం క్లోజ్. అది అట్లే ఉన్నదా ఇప్పుడు? కాదన్న, ఇప్పుడు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అట్లే ఉందా? మీరు చూస్తారు ఆ సిచ్యువేషన్ అట్లే ఉందా? అంటే వాళ్ళంతా ఆర్టిస్టులు కాబట్టి మనకు అది ఆర్టిస్టిక్ గా కనిపించింది. అదే మీరు ఆర్టిస్టులు కదా, మేము రైతులం. ఇప్పుడు దగ్గరకు వస్తే ఏమనుకుంటారు అన్న? నేను మేము ఇజ్జే అజ్జే అని చెప్పి ఏం చెప్పలే. మేము చెప్పడానికి పోతే ఇట్లా ఇట్లా ఆడు ఇట్లా ఆడని మన ఫ్యామిలీ మెంబర్ పోతే మనం చెప్పుకుంటాం కదా. ఎగ్జాక్ట్లీ ట్రూ. ఒకటే అన్నాడు, నాకు ఎలాంటి హింట్స్ వద్దు, నాకు ఎలాంటి కదొద్దు, నేను మళ్ళీ ఇవన్నీ కన్ఫ్యూజన్స్ పెట్టుకుంటా. మళ్ళీ అదొకటి ఉంటుంది. కొంతమంది కాల్ చేసి కూడా సజెషన్స్ ఇచ్చారు ఇట్లా ఆడాలి అట్లా ఆడాలి అంటే నా ముందు పక్కన ఉండి ఏడ్చిండు, అన్న ఇట్లా అంటారు అట్లా అంటారు, ఒకరేమో ఇట్లా అంటారు, ఒకరేమో గేమ్ అట్లా ఆడమంటారు, ఎవరు చెప్పినట్టు ఏం ఆడాలి తెలియాలి అని చెప్పి. నువ్వు ఎలా ఉన్నావు? ఆ రోజు స్టేటస్ పెట్టాడు, ఆర్ఐపి మై హ్యాపీనెస్ అని చెప్పి. అంటే నేను న్యాచురల్గా ఉన్నాను, ఇట్లనే బతకాలి, వీళ్ళందరూ ఇట్లా ఆడు అట్లా ఆడు అంటే తను తీసుకోలేకపోయాడు. నాకు కూడా చెప్పాను, నేను ఇట్లా నేను ఎట్లున్నా అట్లే ఉంటా బయట, లోపల ఉంటా, గెలిస్తే నాకు వెల్కమ్ చెప్పండి అని చెప్పాను అంతే. సరే, అతను అయితే గెలవాలని మనస్ఫూర్తి కోరుకుందాం. గెలుస్తాడు, గెలిచి బయటికి వచ్చిన తర్వాత అందరు కార్లలో తీసుకుపోతారు కదమ్మా. ఓకే, గెలిచి మీరు ఎలా తీసుకెళ్తారు? అన్నపూర్ణ స్టూడియో ముందట ఎడ్ల బండి పెట్టి తీసుకెళ్తాం గౌరవంగా. వావ్ సూపర్, ఇది కూడా ప్లాన్ చేసేసారా? ఎక్కడ అంటే ఎక్కడ నుంచి? ఇప్పుడు అందరూ బిఎండబ్ల్యూ పెట్టి ఇలా తీసుకెళ్ళాలి, వాళ్ళ వాళ్ళకి ఉంటాయి కదా కోరిక. మేము గౌరవంగా రైతులు ఇట్లా తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. అంతసేపు స్లోగా వెళ్తుంది అది, ట్రాఫిక్ ఎలా మేనేజ్ చేస్తావు? ట్రాఫిక్ ఎలా, ఎద్దులు కలగా కదలాలిగా, మరి ఊరు దాటిస్తామా అన్న? మొత్తం తీసుకెళ్తామా? ఒక వరకు తీసుకెళ్ళి గౌరవం, ఏమన్నా గౌరవం అన్న కానీ దాని నుంచి సిద్ధిపేట వరకు పట్టుకోతా అని చెప్పాను నేను. వాడికి తెలుసా తొందర తీసుకెళ్ళాలి ఇక్కడికి? మా రైతులు వస్తారు కదా సాత్ మీ. ఓకే ఫైన్, కూర్చోబెడతాం అన్నా కొద్దిగా ముందు తీసుకెళ్తాము, ఎందుకంటే గౌరవం అంతే, తీసి మళ్ళా తీసుకుని వెళ్తాము. నైస్, ఎనీవే నైస్ టాకింగ్ టు యూ, అండ్ మీ సపోర్ట్ ఇలాగే చేయండి. అండ్ ఫస్ట్ వీక్ మాత్రం ఆ చెట్టు ఎండిపోకుండా మీరిద్దరు కూడా చూసుకోండి. మేము బయట ఉండే దేవుని దండం కోరుకోండి, అట్లీస్ట్ అదే కోరుకోలేరా? అది కూడా ఎలాగైనా నేను చెప్పాను కదా, మనస్ఫూర్తి కోరుకుందాం అంటే దాని అర్థం నేను కోరుకోండి ఇద్దరు అంటే చెప్తున్నాను. మీరు కోరుకోండి, మనస్ఫూర్తి కోరుకుందాం, చూద్దాం అది ఎలా ఎలా ఉందో చూద్దాం. ఇంకా అది డిపెండ్ ఆన్ అక్కడ సిచ్యువేషన్స్. మీరే అన్నారు గాలో దీపం పెట్టి మొక్కదా అని చెప్పి, ఇప్పుడు మళ్ళా మొక్కుకోమంటున్నా. అండ్ ఇంకొకటి, నువ్వు ఇందాక అన్నావు హీఈస్ నాట్ కమర్షియల్ అని చెప్పేసి. సో ఇంతకు ముందు బిగ్ బాస్ కంటెస్టెంట్లు వెళ్ళిన వాళ్ళు కానీ కొంచెం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మేము ఏం చూసామంటే, నగల షాపులకి లేకపోతే బిర్యానీ సెంటర్కి, ఈవెన్ టేస్టీ తేజ కూడా ఆల్రెడీ లోపల ఉన్న అతను, అండ్ వీళ్ళందరూ ఏంటంటే ప్రమోషన్లు చేస్తూ ఉంటారు, ఓపెనింగ్స్కి వెళ్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి తిరిగి వావు చాలా బాగుందని ఎంతో కొంత చిల్లర వస్తూ ఉంటాయి వీళ్ళకి. యాడ్కే ఒప్పుకోలేదన్నావు, మరి ఆ ఓపెనింగ్ ఒక రెడ్ బకెట్ ఓపెనింగ్కి వచ్చాడు, ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు అంటే నా ఫ్రెండ్ కాబట్టి నా ఓపెనింగ్లో మట్టిగా వచ్చాడు. తను రెడ్ బకెట్కి సంబంధించిన బ్రాండ్కి ఏం, నీ ఓన్ బిజినెస్? నా ఓన్ బిజినెస్, నేను ఫ్రాంచైజ్ తీసుకున్నాను కాబట్టి నా ఫ్రాంచైజ్ వరకే వచ్చాడు, హుజూరాబాద్ వికారాబాద్. మిగతా 150 బ్రాంచ్లు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరి దగ్గర 1 రూపీ తీసుకో. రెండు పెట్టావా? రెండు పెట్టాను. రెండు అక్కడ కవర్ చేయాలి, ఇటు కవర్ చేయాలి. అంటే మీ ఊరికి అటు నుంచి ఇటువైపా? అప్పటికి అవే ఉన్నాయి, అవే తీసుకున్నాను నేను, అప్పటికి క్లోజ్ అయినాయి, కంప్లీట్ గా అయిపోయినాయి. అవి రెండే ఉన్నాయి. ఓన్ గా పెట్టుకోవచ్చు కదా, వాడేవాడో ఫ్రాంచైజ్ ఎందుకు? సీరియస్లీ ఓన్ గా పెట్టుకోవచ్చుగా, వాళ్ళెవడో ఫ్రాంచైజ్ మనకెందుకు? అంటే
అంటే మీ థాట్స్ అన్ని ఓన్గానే ఉన్నాయి ఇప్పటి వరకు చూసుకుంటే, మేము ఏమైనా చేయగలము మేము అని చెప్పేసి, అడెవడో ఫ్రాంచైజ్ మనకెందుకు అని. అనుభవం కూడా కావాలి కదన్నా. అది నిజమేలే, అనుభవం వస్తే అయిపోతుంది. ఇప్పుడు వాడు హాఫ్ రెడీ చేసి ఇస్తాడు, మిగతా హాఫ్ మనం కంటిన్యూ చేస్తాం. అనుభవం ఉండాలి కదా. సో దానికి మాత్రం వచ్చాడు, అంతే వచ్చాడు. అది ఫ్రెండ్ నేను పిలిచాను కాబట్టి నా కోసం వచ్చాడు, ఒక్క రూపాయి కూడా నా దగ్గర తీసుకోలేదు. ఇప్పుడు ఈ విషయం పక్కన పెట్టేస్తే, ఇలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని నేను వెళ్తున్నాను లోపలికి, నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, మీకు ఇంత ఇస్తా, మీకు ఇంత ఇస్తా అని ప్రశాంత్ అడిగినట్టు వాళ్ళు పైసలు ఇస్తాను. అదే నేను క్వశ్చన్, నాకు పబ్లిక్ డొమైన్ ఉన్న క్వశ్చన్ వేస్తున్నా. ఈయన వెళ్లే ముందు మీలాగే నేను యూట్యూబర్ని, మీరందరు ఛానల్స్ నాకు సపోర్ట్ చేయండి, మీకు ఎంతో కొంత ఇస్తా అని చెప్పి అడిగినట్టు వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తే, ఈయన డబ్బులు ఇవ్వకపోతే తక్కువ అంటే ఆ అమౌంట్ పడకపోతే, పోరా నువ్వెంత, నీ ఇదెంత, నీ ఛానల్ ఎంత అని ఈయన చిదిరించుకుంటే, ఆ పగ పెట్టుకొని నా అన్వేషణ అనే ఒక ఛానల్ అతను ఇతని కావాలని నెగిటివ్ చేశాడు అన్నట్టుగా ఒక వార్త ఉంది. అసలు ఈ నాన్వేషణ స్టోరీ ఏంటి చెప్పండి. అసలు ఇది మొత్తం అసలు మ్యాటరే లేదు. ఇది ఏదో ఎవరో ఊహగా అనుకుంటున్నారు చేసింది. ఇప్పుడు చెప్పేదాకా నాకు తెలియదు. అట్లా వచ్చింది బయటికి న్యూస్ ఏంటంటే, నేను వెళ్తున్నాను నాకు సపోర్ట్ చేయండి, మీలాగే నేను యూట్యూబర్లను. ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ ఉంటారు. సో మ్యాడ్ గార్డెనర్స్, ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే మెసేజ్ చేసి సపోర్ట్ చేయమంటున్నారు, సపోర్ట్ చేయమని చెప్పి మెసేజ్ చేశాడు అంటున్నారు. అంతే మీకు అర్థం కాల నేను చెప్పింది. ఇతను ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, నేను మీలాంటి మీ యూట్యూబర్లలో ఒకడిని, నేను వెళ్తున్నాను మీరు నాకు సపోర్ట్ చేయండి అంటే, నువ్వు మాలో ఒకడు అన్నప్పుడు మా రేటు మాకు ఇవ్వు 30,000 or 40,000 అని వాళ్ళు ఛార్జ్ చేశారంట. రేటు చెప్తున్నా. ఈయన లేదు నేను ఇంత ఇవ్వగలను, 10,000 తీసుకుంటే మనకు మనకి ఎందుకు ఇది అంటే, ఆ నువ్వు సంపాదించుకుంటావు కానీ మేము సంపాదించుకోవద్దా, మనం ఒకటని ఇవ్వద్దా అంటే, పోరా నువ్వెంత, నీ ఛానల్ ఎంత అని పల్లవి ప్రశాంత్ అంటే, నీ సంగతి చెప్తా నేనని చెప్పి కావాలని ఆల్మోస్ట్ 20 లక్షల వరకు రీచ్ అయింది ఈయన నెగిటివ్ చేస్తే ఒక వీడియో రిలీజ్. ఇప్పుడు అదే స్క్రీన్ షాట్ ఫోటోలు అడిగినావు యూట్యూబ్ ఛానల్ లేదంటే తీసుకొచ్చి ముందు చూపించిన, ఎగ్జాక్ట్లీ నీకు అవన్నీ నువ్వు ఇప్పుడు చూపించాలి, కంపల్సరీ నువ్వు చూపించాలి అవన్నీ. ఓకేనా? 100% చూపించాలి. నా దగ్గర ఉంది కాబట్టి నేను చూపిస్తున్నా. వాడు ఏదో అన్వేషాడు చేశాడంటే, ఇప్పుడు నా బ్రదర్ కంటే నా ఫ్రెండ్ గారు ఇప్పుడు లోపల ఉన్నాడు, ఇప్పుడు దీనికి భరించాలా? కరెక్ట్. మళ్ళీ వీళ్ళు ఏం అడుగుతున్నారంటే, మరి అట్లాంటి ఏ పగ ప్రతీకారం లేనప్పుడు ఇతనికి పని కట్టుకుని ఆయన ఎందుకు నెగిటివ్ చేయాలి అని అడుగుతున్నారు. ఎవరు నా అన్వేషణకి? ఇప్పుడు అసలు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ట్రెండింగ్ లో ఉన్నారు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, ఇప్పుడు ఇంకా కొద్దిగా ఫేమస్ ఉంటది, ప్రతి ఒక్కరు వెళ్ళి పవన్ కళ్యాణ్ మీద పడ్డట్టు ఫేమస్ అవడానికి. ఓకే, ట్రైనింగ్ లో క్యాండిడేట్ పట్టుకుని చేశాడు, ప్రూఫ్ పెట్టాం మనం ఉన్నాడు డమ్ము ఉంటే ఆ మాటలు. అది అన్వేషణ అనలా, అన్వేషణ ఆయన నెగిటివ్ చేసి ఒక వీడియో రిలీజ్ చేశాడు, దాన్ని కొంతమంది చాలా మంది దాన్ని వైరల్ చేశాడు. అంటే వీడు వేయలేక వాడు ఇలా అన్నాడు అని వీడు వేసాడు, అంటే వీడు కూడా వైరల్ చేసినట్టే కదా వేసే ప్రతి వాడు బాగా. అది ఎట్లంటే ఆ అన్వేషణ రిలీజ్ చేసింది ఒక 20 lakhs వరకు రీచ్ అయింది, మిగతా వీళ్ళకి పోల్చుకుంటే ఇంచుమించు 1 crore రీచ్ అయింది. అది చాలా మందికి రీచ్ అయింది. ఆయన అట్లా ఆయన బూతులు మాట్లాడాడు, అఫ్ కోర్స్ రైతులకు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాడు. సో ఒకటి పులిహోర మాటలు, గలీజ్ గలీజ్ అమ్మాయిలతోని దేశాలంటే తిరిగి మన ముందే అన్ని మాట్లాడతాడు. కొద్దిసేపట్లో పటాయిస్తాను మాటలు మాట్లాడుతాను, అలాంటి మాటలు మాట్లాడు నీచుడు ఆ క్యాండిడేట్. మన తెలుగు ప్రజలు మనం చూసే వీడియోస్ తనకు అక్కడ దేశంలో ఎవరు చూస్తే వచ్చే డబ్బులు కావాలి, మనం చూసే వచ్చేవి. ఆయన అవమానించి మాట్లాడేయండి మనం. సో ఒకవేళ అన్న నేను చెప్తున్నా, ఇప్పుడు నువ్వు నాకు తెలిసిన తెలిసిన నేను వెళ్తున్నా అంటే ఒకవేళ అడిగినా అని చెప్పట్లేదు, ఒకవేళ నువ్వు సపోర్ట్ అడుగుతావు తప్ప తప్పే ఉంది. అయితే ఇప్పుడు నెగిటివ్ చేసినాడు బానే ఉన్నాడు, నెగిటివ్ అయిన అతను పాపం లోపల ఉన్నాడు, ఆయనకు తెలియదు ఈ నెగిటివ్ ఇంత జరుగుతుంది బయట అని చెప్పేసి. ఈ చర్చలు మొదలు పెట్టే వాళ్ళు ఉంటారు చూసావు బయట, వాళ్ళు పని కట్టుకొని ఆయన ఎందుకు ఇట్లా చేశాడు అంటే, ఇందుకేమో అందుకేమో అని ఇందాక నేను చెప్పిన స్టోరీలు అన్ని రాశారు సోషల్ మీడియాలో. కాపాడే మనది ఎందుకంటే స్వతంత్రం వచ్చేసింది ఆయన ఈయన ఇప్పుడు నన్ను ప్రమోట్ చేయమని అడిగినట్టు, ఈయనేమో నాకు ఇంత ఇస్తే నేను ప్రమోట్ చేస్తా అన్నందుకు, నీకేంట్రా అంత ఇచ్చేదని ఈయన అన్నట్టు సంగతి చెప్తా అని ఈయన. ప్రశాంత్ బిగ్ బాస్ కి వెళ్ళడం వల్ల బిగ్ బాస్ కి ఎంత లాభం? ప్రశాంత్ కి నాకైతే తెలిసి ఏం లాభం లేదన్న. బిగ్ బాస్ కి లాభం ఒకటి వచ్చింది, చాలా మంది ఆయన పేరు మీదనే బతికేస్తున్నారు. అన్వేషణ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరు తన పేరు చెప్పుకొని ట్రోల్ చేసుకొని బతుకుతున్నారు. ఇంకో ట్రోల్ ఏంటంటే, ట్రోల్ అంటే గుర్తొచ్చింది,
డస్ట్బిన్ లో అన్నం పడేసేది ఒక వీడియో వచ్చింది. దాన్ని చూసుకుంటూ ఈయన రైతు బిడ్డ అని చెప్పుకుంటాడు, అన్నం పడేస్తున్నారు అని అంటున్నాడు. సి ఫర్ ఎగ్జాంపుల్, ట్రోల్ చేసేవాడు ఎలాగైనా ట్రోల్ చేస్తాను, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఎక్సెస్ ఫుడ్ ఉంటే నేనైనా పడేస్తా అబ్బా, అది కామన్, పెద్ద విషయమేం కాదు. పాయింట్అవుట్ చేయాలంటే ప్రతిదీ పాయింట్అవుట్ చేయొచ్చు, ఈవెన్ నేనైనా పడేస్తా. ఒక నిమిషం, పళ్ళ నుంచి పడేస్తే తప్పు, ఇక్కడ దాకా తిని కక్కితే తప్పు కదా, చెప్తున్నా బేసిక్లీ అది తప్పే కదా. ఇది నేను కూడా నేను ఏకీపించనులే, అఫ్ కోర్స్ ఈవెన్ ఐ అపోజ్ దట్, అన్నా ఖచ్చితంగా హ్యూమన్ అన్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అవుతాయి. ఇప్పుడు అదే పల్లవ్ ప్రశాంత్ అన్న బిగ్ బాస్ పోకుండా, ఇట్లా తీసుకోకుండా, వీడియోలు తీసుకోకుండా ఉండి అన్నం పడేస్తే తప్పులేదా? వాళ్ళకి తప్పలేదు, అది ఇక్కడికి వెళ్తేనే తప్పు. ఎవరు ఏంది, ఎవరు ఫేమస్ అయితే వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అన్న పేరు పెట్టుకొని చాలా మంది బతుకుతున్నారు. ఇప్పుడు అన్న వాళ్ళనే కదా, వాళ్ళ ఒక పూట అన్నం తింటారు అంటే వీళ్ళకి కంటెంట్ వస్తుంది, వాళ్ళకి కంటెంట్ వస్తుంది, పైసలు వస్తున్నాయి. ఏం కాదన్న, ఇప్పుడు సో మీరు స్పెషల్ గా ఫుడ్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం పెట్టేస్తున్నాడు పరోక్షంగా అందరికి. సో దట్ ఈస్ ఇనఫ్ అన్నమాట. సరే, ఎనీవే మళ్ళీ మళ్ళీ కలుద్దాం మనం. ఆయన లోపల ఉంటానే ఉంటాడు, ఇంకో వారం రెండు వారాలకు మళ్ళీ మళ్ళీ రండి మీరు. ఆ తర్వాత పరిణామాలు అండ్ ఇప్పుడు వెళ్ళిన కొత్త చెట్టు గురించి అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్.